దయేతర సద్గురు బ్రహ్మహరాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, గీతామాతకు, శ్రీ కళ్యాణ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి దయేతర సద్గురు బ్రహ్మహరాజుకు జై. ఈరోజు 2వ అధ్యాయంలో 11వ శ్లోకం. ఆ శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. నేను చెప్తా, మీరనండి. అసోచ్యానన్వచోచస్త్వం ప్రజ్ఞావాదాంశభాససి గతాసు నగతాసుంచ నాను సోచంతి పండితాః. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాను, ఓ అర్జున, నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించితివి, పైగా బుద్ధివాదముతో కూడిన వాక్యములను కూడా పలుకుచున్నావు. జ్ఞానులగు వారు మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ ఎన్నటికీ దుఃఖింపరు. చాలాసార్లు ఇంతమంది కూడా ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం. మళ్ళా పరమాత్మ ఎందుకో మళ్ళీ ఒకసారి ఈ శ్లోకాన్ని రివ్యూ చేసుకోమని చెప్పారు. దాన్ని గుర్తు చేసుకోవటం అంటే శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఏం చెప్పారు అనేటువంటి దాన్ని గుర్తు చేసుకుంటాం. అసోసియా నన్వచోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసి గతాసూన గతాసుంచ నాను సోచంతి పండితాహ. అంటే అర్జునుడు నాలెడ్జ్ ఉన్నవాడే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. నీకు ఆత్మజ్ఞానం లేదు కానీ బుద్ధికి సంబంధించినటువంటి కొంచెం బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి అని చెప్పారు. ఏమంటున్నారంటే ప్రజ్ఞావాదాంశ భాషసే, నీకు ఆత్మజ్ఞానం అయితే లేదు కానీ ప్రజ్ఞా పాఠవాలు అయితే ఉన్నాయి, బుద్ధి కొంచెం వికసించినటువంటి వాడివే. అందుకే ఈ మాత్రమైనా కానీ ఆధ్యాత్మిక భావాలతో నువ్వు మాట్లాడగలుగుతున్నావు, లేకపోతే ఇలాంటి ఆధ్యాత్మిక భావాలు కూడా మాట్లాడనటువంటి వాళ్ళని మన లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, ఓ అర్జున, నువ్వు దేనికోసమైతే దుఃఖించాలో దానికోసం దుఃఖించట్లేదు. దుఃఖించవలసినటువంటి దానికోసం దుఃఖిస్తే ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక ప్రయోజనం లేకుండా ఉపయోగం లేనటువంటి ఒక నిరుపయోగమైనటువంటి దానికోసం, ఒక అల్పమైనటువంటి విషయం కోసం, ఒక అల్పమైనటువంటి వస్తువు కోసం దుఃఖిస్తే అది అంత ప్రయోజనాన్ని కలిగించదు. అంటే టోటల్గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటువంటి ఎసెన్స్ ఏంటంటే, ఏడ్చినా కానీ ఉపయోగం ఉండాలి, ఏడ్చితే కూడా ఒక అర్థం ఉండాలన్నమాట. అర్థం లేని చదువు వ్యర్థం అన్నట్లుగా, అర్థం లేకుండా ఏడిస్తే ఏం ఉపయోగం? ఏడ్చేదానికి కూడా ఒక వాల్యూ ఉండాలి, వాల్యూ లేకుండా ఏడవటం ఎందుకు అంట. అంటే ఇంటెన్షన్ ఏంటంటే, మనం ఇది ఎప్పుడైనా దుఃఖించామంటే ఒక విలువైనటువంటి దానికోసం దుఃఖిస్తే ఉపయోగం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా దుఃఖిస్తే దేనికోసం దుఃఖించాలి అంటే విలువైనటువంటి దానికోసం దుఃఖిస్తే ఒక ఉపయోగం ఉంటుంది. మరి విలువ లేని దానికోసం దుఃఖిస్తే ఏం ఉపయోగం ఉంటుంది అంటే, మరి ఏది విలువైనటువంటిది ఏది విలువ తక్కువది అనేటువంటిది ఎలా తెలుస్తుంది, ఎవరు చెప్తారు అంటే, వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఆ యొక్క ఏది విలువైనటువంటిది అనేటువంటి దాన్ని వాళ్ళు గుర్తిస్తారు. ఒక పిల్లవాడు ఒక చోట నిల్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఒక పిల్లవాడు నిల్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఏమిట్రా ఏడుస్తూ ఉన్నావు అన్నారు. మా అమ్మ చాక్లెట్ కొనుక్కోమని 5 రూపాయలు ఇచ్చింది, ఆ 5 రూపాయలు పోయాయి, అందుకోసమే ఏడుస్తున్నా అన్నాడు. పిల్లవాడు దేనికోసం ఏడుస్తున్నాడు? 5 రూపాయల కోసం ఏడుస్తున్నాడు. ఆ పోతే పోయినీ లేరా అని చెప్పి అన్నాడు. నా 5 రూపాయలు అని చెప్పి మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడు. ఎంతసేపటి నుంచి ఏడుస్తుండు వాడు? గంట నుంచి ఏడుస్తుండు. ఎంతసేపటి నుంచి 5 రూపాయల కోసం ఎంతసేపటి నుంచి ఏడుస్తుండు? గంట నుంచి ఏడుస్తుండు. ఇప్పుడే ఆగేటట్టున్నాడా? ఆగేటట్టు. ఒక పెద్ద ఆయన చూసి, ఏంది నీకేం ప్రాబ్లం ఏంటి, నీ ఏడుపుకి సొల్యూషన్ కావాలండి, 5 రూపాయలు అయితే నీ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుద్దా? దొరుకుద్ది. 5 రూపాయలు ఇచ్చింది, ఇప్పుడు ఏడుస్తుడా? అంటే ఆ పిల్లవాడి దుఃఖం కాస్ట్ ఎంత? 5 రూపాయలు. అదైపోయింది.
ఇంకొక ఒక పాప అక్కడ కూర్చొని ఏడుస్తుంది. ఓ పాప అక్కడ కూర్చుంది. ఏంటమ్మా ఏడుస్తున్నామంటే, మా డాడీ ఫీజు కట్టమని 500 ఇచ్చాడు, కనిపించట్లేదు, ఎవరు కొట్టేశారు, ఏమైనా అని చెప్పి ఏడుస్తూ ఉంది. పర్లేదులేమ్మా తర్వాత కడుగులే, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ కొడతాడు ఇంటికి పోతే. ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏడుపు కాస్ట్ ఎంత? 500. ఆ అమ్మాయి ఏడుపు ఖరీదు ఎంత అంటే 500. 500 ఇస్తే ఇంక ఏడవదు. 500 ఇస్తే ఏడదు. 500 ఇచ్చి సరే ఒక పెద్ద మనిషి వచ్చి సరే పాప చదువుకుంటుంది వాళ్ళ డాడీ కొడతానని చెప్పి 500 ఇచ్చాడు. ఇప్పుడు ఏడుస్తుందా? ఇంకేడు. ఇంకా ఏడు. ఒక పెద్ద ఆయన ఒక చోట కూర్చొని ఏడుస్తున్నాడు. ఒక పెద్ద ఆయన ఒక చోట కూర్చొని ఏడుస్తున్నాడు. ఏంటయ్యా ఏడుస్తున్నామంటే, నా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మరి అయితే బాగు చేయించుకోవచ్చుగా, డబ్బులు లేవు. ఎంత కావాలా? 50,000. ఇప్పుడు వాడి దుఃఖం ఖరీదు ఎంత? 50,000. అంటే ఒక చిన్నపిల్లవాడి దుఃఖం ఖరీదు 5 రూపాయలు, ఇంకొక స్థాయి కొంచెం లెవెల్లో అనుకుంటే 500 రూపాయలు, ఇంకొంచెం లెవెల్లో అంటే 50 రూపాయలు. ఇట్లా ఒక వ్యాపారస్తుడు ఒకచోట కూర్చొని ఏడుస్తున్నాడు. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమిట్రా ఏడుస్తున్నామంటే, లాస్ వచ్చింది. ఎంత? 5 లాక్స్. 5 లక్షలు నష్టం వచ్చింది. వాడి దుఃఖం ఖరీదు ఎంత? 5 లక్షలు. 5 లక్షలు. ఇక ఇట్లా మనం లెక్కేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ఒకవేళ అంబానీ ఎప్పుడైనా ఏడ్చాడనుకోండి, 50,000 కోసం అంబానీ ఎప్పుడైనా ఏడుస్తుడా? పోనీ 5 లక్షల కోసం ఎప్పుడైనా ఏడుస్తుడా? బిల్ గేట్స్ కానీ, లక్ష్మీ మిట్టలు ఇట్లాంటోళ్ళు ఎప్పుడైనా చిన్న చిన్న వాటి కోసం ఏడుస్తారా? వాళ్ళు కోట్ల కోసం కూడా దుఃఖించరు. లక్షల కోట్లు మూలుగుతున్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు దానికోసం దుఃఖించరు. ఓకే. అయితే ఈ ప్రపంచంలో మనం దుఃఖించేటువంటి వాళ్ళని గమనించినప్పుడు, ఒక్కొక్కళ్ళది మనం విన్నప్పుడు, అవన్నీ కూడా అల్పమైనటువంటి దుఃఖాలుగా మనకు అనిపిస్తాయి. చిన్న చిన్న దుఃఖాలు, చిన్న చిన్న కారణాల కోసమే వాళ్ళు దుఃఖిస్తున్నారు. ఇది ఒక ఏడుపేనా? ఇది ఒక సమస్యనా? ఇప్పుడు ఫీజు కట్టడానికి 500 లేక అమ్మాయి ఏడ్చినప్పుడు ఒక పెద్ద మనిషి చూస్తే ఏమనుకుంటాడు? 500 కోసం ఏడుస్తున్నావా? 500 కోసం ఏడుస్తున్నావా అంటాడు. అంటే ఆ పెద్ద మనిషి దృష్టిలో 500 కోసం ఏడవటం అనేటువంటిది చాలా అల్పమైన విషయం, చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. ఒకవేళ ఒక్కచోట ఒకతను కూర్చొని ఏడుస్తున్నాడు, ఒకతను కూర్చొని ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా తండ్రి మరణించాడు అందుకోసం ఏడుస్తున్నాను అన్నాడు. ఎందుకోసం ఏడుస్తున్నావు అంటే ఏమన్నాడు? తండ్రి మరణించాడు అందుకోసం ఏడుస్తున్నాను అన్నాడు. ఆ మహాత్ముడు, ఆ పెద్ద మనిషి, ఆ జ్ఞాని ఏమంటాడు? తండ్రి కోసం ఏడుస్తున్నా అంట. ఓకే, పర్వాలేదు, ఇది కొంచెం వాల్యుబుల్ ఏడుపే. దీన్ని కొంచెం వాల్యుబుల్గా మనం గుర్తించవచ్చు, కొంచెం వాల్యూస్ ఉన్నట్లుగా అనుకోవచ్చు. కానీ మరి నువ్వు గ్యారంటీయా? నువ్వు కాంక్రీట్గా నువ్వు ఉంటావా? సెంచరీ కొడతావా నువ్వు? పోనీ 2 సెంచరీలు కొడతావా? పోనీ 1.5 సెంచరీ కొడతావా నువ్వు? 60 ఏళ్ళు వచ్చినాయి. నేను ఏడ్చాయన కూడా 60 ఏళ్ళు వచ్చినాయి. కరబట్టుకొనే నడుస్తుండు, కరబట్టుకొనే నడుస్తుండు. మొన్ననే కంట్లో శుక్లాలు వస్తే తీయించుకొని వచ్చిండు. అంతకు ముందు సంవత్సరమే హార్ట్కు స్టంట్ వేయించుకున్నాడు. ఆయన ఏమన్నా మరిన్నా ఉంటాడా? ఉంటాడా? ఉండాడు కదా. అంటే యక్షుణ్ణి, యక్షుడు ధర్మరాజును కూడా ఒక ప్రశ్న అడుగుతాడు, మీరు వినే ఉంటారు, యక్ష ప్రశ్నలని. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వింతలన్నింటిలో ఏది నీకు మంచిగా వింత అనిపించింది, ఏదో దాని గురించి చెప్పు అని చెప్పి ధర్మరాజుని అడుగుతాడు. మొదటి ప్రశ్న ఇదేనమాట, యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలో. అప్పుడు ధర్మరాజు ఏమని చెప్తాడంటే, ఈ ప్రపంచంలో మరణించే వారిని చూసి జీవించి ఉన్నవాడు దుఃఖిస్తూ ఉంటాడు కదా, అది చూస్తే నాకు చాలా వింతగా అనిపించింది. వీడు కూడా వెళ్తాడు కదా ఎప్పుడో ఒకసారి,
అంటే ఒక మరణించిన వాడిని గూర్చి మరణించడానికి సిద్ధంగా ఉన్న ఒక మరొకడు వాడేదో శాశ్వతం అన్నట్లుగా దుఃఖిస్తూ ఉంటాడు. నేను గ్యారంటీగా ఇక్కడే కాంక్రీట్గా ఉంటాను అనేటువంటి దృష్టితో మాట్లాడుతూ ఉంటాడు. వాడిని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది, అది ఒక నాకు వింతగా అనిపించింది అని చెప్పి ధర్మరాజు చెప్పడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నాడనమాట, నాయన నువ్వు దేనికోసం దుఃఖిస్తున్నావు, నువ్వు దేనికోసం దుఃఖిస్తున్నావు, దుఃఖించవలసిన దానికోసమే దుఃఖిస్తున్నావా లేక దుఃఖించనవసరం లేనటువంటి అవసరం లేనటువంటి దానికోసం దుఃఖిస్తున్నావా, దేనికోసం దుఃఖిస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. ప్రతి మనిషి కూడా తనకున్నటువంటి దుఃఖాలను నెమరవేసుకుంటూ అందులోనే మమేకమై ఆ దుఃఖాలనే తలుచుకుంటూ, ఆ కష్టాలనే తలుచుకుంటూ, ఆ నష్టాలనే ప్రతిక్షణం కూడా తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంటాడు. ఒక్కటే నోషన్, యూనివర్సల్ డైలాగ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. యూనివర్సల్గా అందరికీ ఒకటే డైలాగ్ అన్నమాట, నాకున్న కష్టాలు ఎవరికీ లేవు, నేను కాబట్టి ఇంత కష్టపడతాను కానీ ఎవరు పడగలుగుతారు, ప్రపంచంలో ఇంతకంటే కష్టపడేవాడు మరొకళ్ళు లేడు అని చెప్పి ప్రతి ఒక్కరి నోషన్ కూడా అదే. ఎవరైనా ఇంతే అంటారనమాట, చిన్నవాడి కానించి పెద్దవాడి కానికి కూడా, అంటే అల్పుడి నుంచి అనంతుడి వరకు కూడా అందరికీ కూడా ఉండేటువంటి యూనివర్సల్గా ఉండేటువంటి వర్డ్ అనమాట, నాకంటే కష్టాలు ఇంకెవరికి లావు. అర్థమై శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని పడ్డా, సీతమ్మ తల్లి ఎన్ని పడ్డా నేను అన్ని పడ్డా, మామూలు అనుకుంటున్నారా నా కష్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఒకవేళ ఎప్పుడైనా కానీ వీళ్ళ కష్టాలని పక్క వాళ్ళ కష్టాలతో మ్యాచ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకునేటువంటి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి సిస్టమ్ ఒకటి ఎప్పుడైనా ఏర్పడిందనుకోండి, అలాంటి సిస్టమ్ ఒకటి ఉందనుకోండి, అప్పుడు మార్చుకుంటే ఎలా అనిపిస్తుంది అని చెప్పి ఒక్కచోట ఒక గురువు గారు కర్మలను ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి సిస్టమ్ ఒకటి క్రియేట్ చేశారు. కర్మలను ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి ఒక సిస్టమ్ ఒక దాన్ని క్రియేట్ చేసి అందరికీ కూడా ఒక్కసారి ఒక అవకాశం కల్పించారు. మీరు ఎవరైనా కానీ మీ గత కర్మల్ని, వాళ్ళ కర్మల్ని వీళ్ళు, వీళ్ళ కర్మలను వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నేను ఎనర్జీ పాస్ చేస్తా, మీరందరూ కూడా మీకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా లిస్టులు రాసి నెంబర్స్ వేయండి, లిస్ట్ రాసి నాకు ఇవ్వండి, నేను వాటికి నెంబర్ రాసి నేను దాంట్లో వేసేస్తా, బాక్స్లో వేసేస్తా, తర్వాత మీరు వెళ్ళి అందులో ఉన్నటువంటి మీ చీటీ ఎత్తుక్కోండి, మీకు నచ్చిన చీటీ తీసుకోండి, ఏ చీటీ తీసుకున్నా కానీ ఓకే, మీరు ఏ చీటీ తీసుకున్నా కానీ ఓకే, మీరు ఫలానా చీటీ తీసుకొని ఆ ఇందులో ఉన్నటువంటి కర్మలు నాకు ట్రాన్స్ఫర్ చేయండి, పాతయన్నీ డిలీట్ చేయండి అని చెప్పి మీరు అనండి, రివ్యూ చేసుకోండి, చెక్ చేసుకోండి, అందులో ఉన్నటువంటి చీటీలన్నీ కూడా ఎవరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నారు. ఇక అందరూ కూడా గంప ఉంటే ఆ గంపల్లో వేశారనమాట వచ్చిన వాళ్ళందరి యొక్క కర్మల చిట్టాలు ఎతికితే ఇక అందరూ ఎత్తుక్కుంటున్నారు, ఎత్తుక్కొని ఎత్తుకొని ఎత్తుకొని అమ్మాయి ఇదైతే నాకు బాగుంటుంది సరిపోయింది అని చెప్పి గురువుగారి దగ్గర ఒక ఆయన తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత అది ఎన్నో నెంబరో చెప్పు అన్నాడు, అది ఎన్నో నెంబరో చెప్పు, అది ఎవరి కర్మో తెలుసుకొని నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మరి ఇది నీకు బాగా నచ్చిందా, ఇది నాకు బాగా నచ్చింది గురువు గారు, ఇదైతే నేను అనుభవించగలుగుతాను. సరే అయితే అది ఎన్నో నెంబరు దాని మీద ఉన్నదో చెప్పంటే దాని మీద ఉన్న నెంబర్ చెప్పిండు 27 అని. ఈ గురువుగారి దగ్గర ఉన్న లిస్టులో ఆ 27 నెంబర్ ఎవరు దాని పేరు చూసిండు, చూస్తే ఫలానా కే నాగేశ్వరరావు గారిదండి ఈ కర్మ, ఆ నాగేశ్వరరావు గారు ఎక్కడున్నాడో పిలవండి, ఆయన కర్మలు నీకు ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు. ఆ నాగేశ్వరరావు గారు నేనేనండి అన్నాడు. ఆ నాగేశ్వరరావు గారు ఎవరో కాదు, నేనేనండి. మరి అంతమంది వేల మంది అక్కడ కర్మల చీటీలు వేశారు, అయ్యి నీకు నచ్చలేదా, నచ్చలేదండి, ఇదే నాదే నాకు నచ్చిందని, ఇదే నాకు నచ్చిందని అంటే పరమాత్మకు తెలుసు అన్నమాట. పరమాత్మకు తెలుసు ఎవరితో ఎంత, ఎవరిని ఎంత కష్టపెట్టించాలి అనేటువంటిది పరమాత్మ తెలిసే డిజైన్ చేశారు. ఎందుకు అంటే పరమాత్మకు మన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు. మనం ఈ జన్మకు రాకముందే ఈ జన్మలో మనం ఏమేమి అనుభవించాలో కర్మల యొక్క లిస్ట్ తీసి ఆ కర్మలు అనుభవించడానికి తగినటువంటి శరీరాన్ని ఈ లోకంలోకి పంపించారు. అర్థమైంది, అందరి శరీర నిర్మాణాలు ఒకే విధంగా ఉండవు, అందరి యొక్క వర్చస్సు ఒకే విధంగా ఉండదు, అందరి యొక్క ఆరోగ్యాలు ఒకే విధంగా ఉండదు,
అందరి యొక్క మనస్సు ఒకే విధంగా ఉండదు. రకరకాల మనస్సులు, భిన్న భిన్న మనస్తత్వాలు కలిగి ఉన్నాం మనం. భిన్న భిన్నమైనటువంటి శరీర తత్వాలు కలిగి ఉన్నాం. భిన్న భిన్నమైనటువంటి ఆలోచనలతో, భిన్న భిన్నమైనటువంటి వ్యాధులతో మనం ఈ లోకంలోకి వచ్చాం. ఎవరిచ్చారు మనకి ఇవన్నీ? మనం ఈ ఇంట్లోనే పుట్టాలని ఎవరు చెప్పారు? ఇలాంటి వాళ్లే తల్లిదండ్రులు ఉండాలని ఎవరు చెప్పారు? ఇలాంటి వాళ్లే కొడుకులు కూతుర్లు ఉండాలని ఎవరు చెప్పారు? పరమాత్మ డిసైడ్ చేశారు. ఎందుకు డిసైడ్ చేశాడు ఇలా అంటే, మనం అనుభవించవలసినటువంటి కర్మలకు తగినటువంటి శరీరాలను పరమాత్మే డిజైన్ చేశాడు. ఎందుకంటే ఎవరు ఎలాంటి కర్మలు అనుభవించాలో వాళ్లకు అలాంటి శరీరాలను నిర్దేశించి ప్రసాదించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈరోజు మనకు వచ్చినటువంటి శరీరం ఏదైతే ఉన్నదో, మనకు వచ్చేటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా వేరే ఎవరో చేసినటువంటివి కాదు, వేరే ఎవరి కోసమో నిర్దేశింపబడినటువంటివి కాదు, మన కోసమే, మనమే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటివి, వండి ఉంచినటువంటివి. ఇప్పుడు సపోజ్ మీరు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళారనుకోండి, మీరు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళే వాళ్ళు చాలామంది, ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కదా, అక్కడ ముందు రూమ్స్ బుక్ చేసుకుంటారు, టిఫిన్ బుక్ చేసుకుంటారు, టీలు బుక్ చేసుకుంటారు, ఫుడ్ బుక్ చేసుకుంటారు, లంచ్ కానీ డిన్నర్ కానీ అన్నీ ముందే బుక్ చేసుకుంటారు. వారం రోజులకు సరిపోని ముందే ప్రొవైడ్ చేస్తుంటాయి. ఉదయం వెళ్ళి స్నానం చేయడానికి మొత్తం రెడీగా ఉంటుంది అనమాట. స్నానం చేస్తారు, చేయగానే 9 టిఫిన్ అంటే వాడు వచ్చి 9 టిఫిన్ ఇస్తారు. మధ్యాహ్నం 12 లేదు 1 లంచ్ అంటే 1 లంచ్, 4 స్నాక్స్ అంటే 4 స్నాక్స్, నైట్ 9:00 డిన్నర్ అంటే నైట్ డిన్నర్ మొత్తం ప్రిపేర్ చేస్తుంది. మరి ఇది ఓకే, పక్కనున్న రూమ్లో వాళ్ళకి టీలు లేవు, టిఫిన్లు లేవు, భోజనాలు లేవు, స్నాక్స్ లేవు, డిన్నర్ లేదు, ఏమీ లేవు. మరి పక్కన ఉన్న రూమ్లో వాళ్ళకి ఏమీ రావట్లేదు, మనకి ఎందుకు వస్తున్నాయి అంటే, మనం ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి అవి మనకు ఆ సమయానికి, అంటే ఏ సమయానికి ఏది అందాలో ఆ సమయానికి అది అందుతుంది. ఓకే, అలాగే మనం వచ్చేప్పుడే, ఈ లోకంలోకి వచ్చేప్పుడే పరమాత్మ మనతో పాటు ఏం పంపించాడు, మనకు ఏ వయస్సులో ఎలాంటి పరిస్థితులు కల్పించబడాలో, మనం ఏ సంవత్సరంలో ఇల్లు కట్టుకోవాలో, ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలో, ఏ సంవత్సరంలో సంతానం అందాలో, ఏ సంవత్సరంలో మనవడు పుట్టాలో, ఏ సంవత్సరంలో ఇల్లు కొనాలో, ఏ సంవత్సరంలో ప్లాట్ కొనాలో, ఏ సంవత్సరంలో కారు కొనాలో, ఏ సంవత్సరంలో మనకు షుగర్ రావాలో, ఏ సంవత్సరంలో కిడ్నీ ప్రాబ్లం రావాలో, ఏ సంవత్సరంలో హార్ట్కు స్టంట్ వేయాలి, ఇవన్నీ ఆల్రెడీ డిసైడెడ్. ఇవాళకి ఇవాళ వచ్చేయి కావు, ఆల్రెడీ డిజైన్డ్. పరమాత్మ ఆల్రెడీ మనం ఈ లోకంలోకి రాకముందే, మనం ఆ ఊరు ఆ హోటల్ కాడికి వెళ్ళకముందే మనం ఎలా బుక్ చేసుకున్నామో, ఆ హోటల్ కాడికి వెళ్ళకముందే, ఆ ఊరు వెళ్ళకముందే 3 ముందే బుక్ చేసుకున్నాం. ఎన్ని నెలల ముందు? 3 ముందే బుక్ చేసుకున్నాం. ఏమండి 3 ముందు బుక్ చేసుకుంటే వస్తాయా, టయానికి వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. 3 ముందు కాదు, సంవత్సరం ముందు బుక్ చేసుకున్నా వచ్చేస్తాయి. మనకు కరెక్ట్గా బుక్ చేసుకోవడం తెలిస్తే సంవత్సరం ముందు బుక్ చేసుకున్నా కానీ ఏది ఏ టయానికి రావాలో ఆ టయానికి వచ్చి తీరుతుంది. అలాగే పరమాత్మ కూడా, మనం ఎట్లయితే బుక్ చేసుకున్నాం, పరమాత్మ కూడా మనల్ందరినీ బుక్ చేశారు. పరమాత్మ కూడా మనల్ందరినీ బుక్ చేశారు. ఎందుకోసం? గత జన్మలలో మనం కొన్ని కర్మలు చేసి ఉన్నాం, ఆ కర్మల యొక్క ఫలాలు అనుభవించడం కోసం ఇలాంటి శరీరం అనేటువంటిది మనకు ప్రసాదించబడటం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే ఈరోజు మనం ఈ శరీరంలో ఉండి అనుభవించేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, ఇవి చాలామంది అనుకుంటారు ఈ గత జన్మలో నేను నిన్ను చేశానా అనుకుంటారు. గత జన్మలో తాను చాలా ఉత్తముడని, చాలా మహాత్ముడని, చాలా ధర్మాత్ముడని, మహాయోగి అని చెప్పి చాలామంది అనుకుంటారు. నేను ఎప్పుడు ఇట్లాంటి కర్మలు చేయలేదనుకుంటాడు. కానీ ఖచ్చితంగా మనం గత జన్మలో చేసిన కర్మలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం, వాటి యొక్క ఫలితాలే ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇవాళ ఈరోజు చేసేటువంటి కర్మల యొక్క ఫలితాలే మళ్ళా నెక్స్ట్ జన్మలో మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ వివేకంతో, ఒకవేళ జ్ఞానంతో ఇలా
కర్మ ప్రవాహంలో పడి సంసార చక్రంలో జనన మరణ ప్రవాహంలో మనం చిక్కుకొని ఉన్నాం. ఇలా చిక్కుకున్నటువంటి మనం ఒకవేళ ఈ యొక్క జనన మరణ ప్రవాహం నుండి బయటికి రావాలంటే, ఈ యొక్క జనన మరణ ప్రవాహం నుండి బయటపడాలంటే, ఆ బయటపడేటువంటి మార్గం ఏదైనా ఉంటే అదేమైనా తెలిస్తే అప్పుడు మనం ఈ యొక్క ప్రవాహం నుండి ఒడ్డున పడేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం ఈ యొక్క జనన మరణాల యొక్క వలయంలో పడి కొట్టుకుపోవలసిందే అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, అర్జున ఈ లోకంలో దేనికోసమైతే దుఃఖించాలో దానికోసం దుఃఖించాలి. అది విఘ్నుడైనటువంటి వాడు చేసే పని, వివేకవంతుడు చేసేటువంటి పని. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనం చిన్న పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఏడ్చినవా? ఓ గురువు గారు, నేను ఎప్పుడు ఆడవలేదండి, అసలు నా కంట్లో చుక్క రాలా. కావాలంటే మా బ్రదర్స్ని అడగండి, సిస్టర్స్ని అడగండి అంటారు. వాళ్ళు మహాత్ములు అనుకోవచ్చు. పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా దుఃఖించవలసినటువంటి పరిస్థితి రాకపోతే సంతోషించారు. కానీ మనం అంటే పెద్దల్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు విలువైనటువంటి దానికోసం, పొందవలసినటువంటి లక్ష్యం కోసం, పొందవలసినటువంటి మోక్షం కోసం దుఃఖించకపోతే కూడా, ప్రయత్నం చేయకపోతే కూడా ఉపయోగం లేదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇంతకుముందు కూడా చెప్పుకుందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఈ లోకంలో ఎప్పుడైనా డబ్బులు లివ్వని ఏడ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అప్పులైన అని చెప్పి ఏడ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆదాయం లేదని ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లవాడి పెళ్లి కాలేదని ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లవాడికి సంతానం అందలేదని ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇల్లు కొనలేకపోయామని ఏడ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కారు కొనలేకపోయామని చెప్పి ఏడ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఏడ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా చాలామంది ఉన్నారు కదా, మరి దైవ దర్శనం కాలేదని ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అయ్యా నాకు దైవ దర్శనం కాలేదే, నేను జన్మించి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, నాకు 80 ఏళ్ళ వయసు వచ్చినా కానీ ఇంకా నాకు దైవ దర్శనం కాలేదే, నేను దైవాన్ని దర్శించుకోలేకపోయానే అని చెప్పి ఎవరైనా దుఃఖించినటువంటి వాళ్ళు ఉంటారా? ఒకవేళ ఉంటే ఎంతమంది ఉంటారు? వేళ మీద లెక్క పెట్టచ్చు. దేవుడి దర్శనం కాలేదని ఏడ్చినటువంటి వాళ్ళని మనం గుర్తించాలంటే వేళ మీద లెక్కెండి ఉంచవచ్చు. హైదరాబాద్ సిటీ మొత్తంలో ఎంతమంది ఉంటారండి? ఏ వెంకటేశ్వరరావు గారు, హైదరాబాద్ సిటీ మొత్తంలో భగవంతుడు నాకు కనిపించలేదని చెప్పి కానీ, దైవ దర్శనం కాలేదని చెప్పి కానీ ఏడ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ ఉంటారు. మొత్తం కూడా 3 అంకెల లోపలనే ఉంటారని నేను అనుకుంటున్నా, 2 అంకెల్లోనే ఉంటారే అనుకుంటున్నా. హైదరాబాద్ సిటీ మొత్తం మీద అయితే వాళ్ళే 2 అంకెల కంటే మించరేమని నేను అనుకుంటున్నా. కానీ మనకు తెలిసిన వాళ్ళు మహాత్ముడు శ్రీ రామకృష్ణ పరమహంస వారు, రామకృష్ణ పరమహంస వారు కాళికాదేవి యొక్క దర్శనం కాలేదని ఏడ్చాడు. ఎవరి దర్శనం కాలేదని ఏడ్చాడు? కాళికాదేవి యొక్క దర్శనం కాలేదని ఏడ్చాడు. ఎలా ఏడ్చాయంటే, వారు ఏడిస్తే ఆ ఏడిస్తే వచ్చినటువంటి కన్నీరు అక్కడ ఉన్నటువంటి నేల మొత్తం తడిచిందట, ఆ నేల మీద పొర్లి ఏడ్చాట. అర్థమైందయ్యా, పిల్లవాడికి 5-స్టార్ చాక్లెట్ కొనిపెట్టకపోతే, పిల్లవాడికి 5-స్టార్ చాక్లెట్ కొనిపెట్టకపోతే అంటారు, ఇల్లు అలుకుతున్నాడు అంటారే, ఆ ఫ్లోర్ మీద పడి మొత్తం రౌండ్లు తిరుగుతూ ఏడుస్తాడు, రౌండ్లు తిరుగుతూ ఏడుస్తాడు పిల్లగాడు కదా. చూస్తుంటాంగా మనం చాలామంది పిల్లల్ని, ఇప్పట్లో అంత ఏడవడం కూడా ఫ్యాషన్ అయిపోయింది, అట్లా ఏడవట్లేదు, ఏడవడం కూడా కొంచెం క్లాసిక్ ఏడుస్తున్నారు. వెనకటి రోజుల్లో అయితే కొంచెం డిఫరెంట్గా ఉండేది. అంటే ఒక చిన్న పిల్లవాడు చాక్లెట్ ఇవ్వకపోతే ఎట్లా ఏడ్చాడో, రామకృష్ణ పరమహంస అమ్మవారి యొక్క దర్శనం కాలేదని అలా దుఃఖించాడట. అర్థమైందమ్మా? అంటే దుఃఖం కూడా, అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అది, దేనికోసం దుఃఖిస్తున్నావు దాన్ని గుర్తించు. అంటే విలువైనటువంటి జ్ఞానం కోసం దుఃఖించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతడు నిజమైనటువంటి యోగి.
అతడే నిజమైనటువంటి యోగి. అంటే సో పరమాత్మ చెప్పిన ఏడిస్తే ఉపయోగం ఉండాలంటున్నారు. ఏమంటున్నారు? ఏడిస్తే ఉపయోగం ఉండాలన్నారు. ఇక్కడ నేను ముగ్గురు గురించి చెప్తా. ముగ్గురు ఏడిస్తే ఎలాంటి ప్రయోజనం కలిగిందనేది ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఈ సందర్భంగా. మొట్టమొదట శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్తా. శ్రీరామచంద్రమూర్తి చిన్న వయసులో ఉన్నప్పుడే పడుకుంటే నిద్ర పట్టలేదట. పడుకుంటే నిద్ర పట్టట్లేదట. ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి క్వశ్చన్స్ ఎన్నో రేజ్ అవుతున్నాయి అన్నమాట. అంటే జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, పుట్టక ముందు ఎక్కడ ఉంటాం, మరణించాక ఏం జరుగుతుంది, ఇలాంటి వాటికి సంబంధించి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనవి. అంటే బాల్య వయసులో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి, విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరకు వెళ్ళి తనకున్నటువంటి యొక్క ప్రశ్నల గురించి బాధపడ్డాడు. శ్రీరామచంద్రమూర్తి దుఃఖిస్తూ బాధపడుతూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగాడనమాట. అడిగితే అప్పుడు ఈ లోకానికి యోగ వాసిష్టం అనేటువంటి బృహత్తరమైనటువంటి మహాకావ్యం లోకానికి అందింది. అర్థమైందమ్మా? శ్రీరామచంద్రమూర్తి దుఃఖిస్తే లోకానికి ఏమందింది? యోగ వాసిష్టం అనేటువంటి బృహత్తరమైనటువంటి దాదాపు 33,000 శ్లోకాలతో ఉన్నటువంటి యోగ వాసిష్టం అనేటువంటిది మనకు ప్రాప్తించింది. అంటే అన్ని శ్లోకాలు మనం చదువుకోనేమనేటువంటి ఉద్దేశంతో శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు దాన్ని కంప్రెస్ చేసి వశిష్ఠ గీత అనేటువంటి దాన్ని అందించటం అనేటువంటిది జరిగింది. అంటే దాని యొక్క సారాంశాన్ని మనకు అందించటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది అర్థమైంది కదా. ఒకటి, శ్రీరాముడు ఏడిస్తే యోగ వాసిష్టం వచ్చింది. ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో అర్జునుడు ఏడ్చాడు, అర్జునుడు కూడా ఏడ్చాడు. అర్జునుడు ఏమని ఏడ్చాడు అంటే మహాత్ములు ఏడవటం అనుకున్న క్లాస్ కారణం గుర్తించాలి ముందు. అందరూ ఏడుస్తారు, ఏడవటం గొప్ప కాదు, ఎందుకు ఏడ్చాడు అన్నది గొప్ప. ఏడ్చేది వాల్యూగా ఉందా లేదా, ఫలానా దానికోసం ఏడుస్తున్నాడని నలుగురికి చెప్తే నలుగురు మెచ్చేట్టుగా ఉండాలి. ఏడు పర్లేదు, ఏడు మంచిదానికోసమే ఏడుస్తున్నాడు అనేట్లుగా ఉండాలన్నమాట. అర్జునుడు ఏమనేచ్చాడంటే, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవ. నాకు రాజ్యం వద్దు, నాకు రాజ్య సుఖాలు వద్దు, నాకు విజయం వద్దు, వీర స్వర్గం కూడా వద్దు నాకు. నాకు ఎలాంటి భోగాలు వద్దు, నాకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు అని చెప్పి ఏడ్చిండ. అదేంటండి, ఆయన వద్దని ఏడ్చిండు. డబ్బులు వద్దనడు, రాజ్యం వద్దనడు, పదవి వద్దనడు, సుఖాలు వద్దనడు, భోగాలు వద్దనడు. మరి మనం ఎప్పుడైనా డబ్బులు వద్దని ఏడ్చినవా, ఇల్లు వద్దని ఏడ్చినవా, సుఖాలు వద్దని వచ్చినవా, పదవి వద్దని? ఎవరైనా కానీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానుకో, నాకు వద్దని ఏడ్చేవాళ్ళు ఎవరైనా కనబడతారయ్యా? ముఖ్యమంత్రి పదవి కాదు, కార్పొరేషన్ మేయర్ పదవి ఇస్తేనే ఇవ్వకపోతేనే ఏడ్చేవాళ్ళు ఉన్నారు. పంచాయతీ సర్పంచ్ పదవి లేకపోతేనే ఏడ్చేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. చిన్న చిన్న పదవుల కోసమే దుఃఖించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు అర్జునుడి యొక్క పొజిషన్ ఏంటి? హస్తినాపుర సింహాసనం మీద కూర్చునేటువంటి పొజిషన్ వాళ్ళది. అంటే యుద్ధంలో గెలిస్తే ఏమొస్తుంది? హస్తినాపుర సామ్రాజ్యం మొత్తం కూడా వీళ్ళ కైవసం అవుతుంది. అలాంటి రాజ్యం కానీ అలాంటి సుఖాలు కానీ నాకు వద్దని చెప్పి ఏడ్చాడు. అంటే మన యొక్క దుఃఖానికి అర్జునుడి యొక్క దుఃఖానికి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. ఒక్క నిమిషం, సౌండ్ పైకి వెళ్ళాక అమ్మ కూర్చోండి. దయ తల సద్గురు బ్రహ్మహరాజ్ కూర్చోండి. ఇప్పుడు అర్జునుడి యొక్క దుఃఖానికి మన యొక్క దుఃఖానికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి లేనిది కావాలని దుఃఖిస్తున్నాడు. తన ఆధీనంలో లేనటువంటిది రావాలని కావాలని దుఃఖిస్తూ ఉన్నాడు. కానీ అర్జునుడి యొక్క దుఃఖం, నాకు ఉన్నది వద్దంటాడు, నాకు ఉన్నది వద్దంటాడు. అంటే భగవద్గీతను వినేటువంటి అర్హత అర్జునుడికి ఎందుకు వచ్చింది?
అర్హత ఉండాలి కదా. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే కూడా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేది కాదు, ఎవరికి పడితే వాళ్ళకి అర్థమయ్యేటువంటిది కూడా కాదు. మనకు 18వ అధ్యాయంలో లాస్ట్లో కూడా చెప్తారనమాట, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారనమాట, నాయన ఇది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేటువంటిది కాదు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ నా కదాచన న సుశ్రూషం వివాచం న చమం యోగేశు అయితే అంటారు. తపస్సు లేనటువంటి వాడికి కానీ, భక్తి లేనటువంటి వాడికి కానీ, జ్ఞానం లేనటువంటి వాడికి కానీ, త్యాగం లేనటువంటి వాడికి కానీ ఇలాంటి భగవద్గీతను మీరు ఉపదేశించొద్దు. అర్హత లేనటువంటి వాడికి ఉపదేశిస్తే వాడు దీన్ని సద్వినియోగం చేసుకోలేడు. అందుకే అర్జునుడికి ఆ అర్హత ఉంది కాబట్టి, అంతటి పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం అర్జునుడికి ఏర్పడింది కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకం మొత్తానికి కూడా అర్జునుడినే నిమిత్తంగా చేసుకొని ఈ యొక్క గీత సందేశం అనేటువంటిది అందించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇద్దరు ఏడిస్తే రెండు వచ్చినాయి. ఎవరో శ్రీరామచంద్రుడు ఏడిస్తే యోగ వాసిష్టం వచ్చింది, అర్జునుడు ఏడిస్తే భగవద్గీత వచ్చింది. ఇంకొకళ్ళు ఏడ్చారు, ఇంకొక ఆయన కూడా ఏడ్చాడు. ఆయన ఏడిస్తే ఈ లోకానికి శ్రీమద్భాగవతం వచ్చింది, ఆయన ఏడిస్తే ఏమొచ్చింది, శ్రీమద్భాగవతం వచ్చింది. దాన్ని రెండు మాటలు చెప్పుకుందాం, దాని గురించి కూడా ఒకసారి. పరీక్షణ మహారాజు అంటే సంధి కాలంలో, ద్వాపర యుగానికి కలియుగానికి సంధి కాలంలో పరీక్షణ మహారాజు అంటే పాండవుల యొక్క వంశోద్ధారకుడు, అభిమన్యుడి యొక్క పుత్రుడు పరీక్షణ మహారాజు ఈ లోకాన్ని పరిపాలించినటువంటి రోజు. ఆయన మహాయోగి, మహాజ్ఞాని, చక్కటి పరాక్రమవంతుడు, చక్కటి పాలనా పటిమ కలిగినటువంటి వాడు, లోకాన్ని ఎంతో అద్భుతంగా నడిపించాడు. వాళ్ళ రాజ్యాన్ని అంటారు కదా శ్రీరామ రాజ్యంలా పరిపాలించాడు అని చెప్పి, అంటే దేనికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, దేనికి కూడా ఎలాంటి ఇబ్బందికి నోచుకోకుండా వాళ్ళు ఆ కాలంలో వాళ్ళందరూ కూడా ఆనందంగా జీవించేట్లుగా మరి పరీక్షణ మహారాజు పాలించడం అనేటువంటిది గ్రేట్. ఒక యోగి పుత్రుడు, అతడు కూడా ఒక యోగి. అయితే ఒకనొక సందర్భంలో అంటే భగవంతుడి యొక్క లీల అంటారు కదా, భగవంతుడి యొక్క లీల అంటే ఈ లోకానికి ఒక మేలు కలిగించాలని అనుకున్నప్పుడు భగవంతుడు కొన్ని లీలలు చేస్తాడు, కొన్ని లీలలు చేస్తాడు. ఆ లీలలలో భాగమే పరీక్షణ మహారాజు యొక్క ప్రవర్తన శైలి. పరీక్షణ మహారాజు యొక్క జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.